ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన పచ్చడండి. అది ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లిపతంపండి, ఆకులు తెచ్చేసుకుంటాం పోయేసి. నేనైతే తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, వాసన గుమ్మ గుమ్మలాడిపోతుంటుంది. తమలపాకులు అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తమలపాకులతోటి పచ్చడి అయితే చేయబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది. ముద్ద ముద్దకి అబ్బా టేస్టే టేస్ట్ అండి. అంత అమోఘంగా ఉంటుంది. 10 ఆకులు తెలియకుండా తెంపేసుకున్నాం, ఇంకింటికి వెళ్ళిపోదామండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వస్తే మనం తిరుగుతూ ఉంటారు. లేదు స్టార్ట్ చేసేస్తాము. ఇంకా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. పల్లీలు 2 స్పూన్లు వేసుకున్నాను, తర్వాత మినపగుండ్లు 2 స్పూన్లు వేసుకున్నాను, మసాలా దినుసులు 1 కప్లో పెట్టుకున్నాను, ధనియాలు జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, చిన్న అల్లం ముక్క, తోలపాకులకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా? మూకుడు రెడీ చేసి పెట్టుకోండి. మూకుడులో 2 స్పూన్ల నూనె వేసేసుకోండి. సన్న మంట మీద కాగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండోయ్. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మిగా ఉందంటే, అంత ఎమ్మిగా చేసిన తర్వాత మీరు ఇలా పల్లీలు వేసుకొని బాగా ఎంచుకోండి. అటుపక్క ఇటుపక్క తిప్పుతూ చిటపట్టలాడుతూ ఉండాలి. చిటపట్టలు ఆడిన తర్వాత చిన్న కప్పు తీసుకునేసి వాటినన్నిటిని కూడా తీసి పక్కన వేసేసుకోండి. చూడండి ఇట్లా. తర్వాత ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని అట్లా ఏం చేసుకునేసి వాటిని కూడా పెట్టేసుకోండి పక్కన. తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలను మన టేస్ట్ దగ్గరగా తీసుకునేసి, నేనైతే 7 తీసుకున్నానండి, 10 దాకా పడతాయి. ఇట్లా ఇట్లా ఏం చేసుకొని బావి కూడా తెల్లగా బొబ్బలు వచ్చేస్తాయి. బొబ్బలు వచ్చేంతవరకు బాగా ఏంపుకోవాలి. ఏంపుకున్న తర్వాత మరి సన్నగా కట్ చేసుకున్న తోనపాకులు ఉన్నాయి కదా, ఆ తోనపాకులు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా గుమ్మ గుమ్మలాడిపోతున్నా కదా వాసన ఇక్కడికి వచ్చేస్తుందండి. మీకు ఇంకా వాసన రావటం లేదా? ఇవి మీరు తయారు చేసి తింటే మీరే చెప్తారు అద్భుతంగా ఉంది అని. ఇది నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. మీ స్టైల్లో మీరు చేసుకోండి. మీరు కొంచెం ఐటమ్స్ మార్చుకోవచ్చు మనం కావాలంటే. వేసుకొని బాగా వార్చండి. ఎంత బాగా వారిస్తే అంత రుచిగా ఉంటుందండోయ్. కమ్మగా ఉంటుంది. 15 నిమిషాల్లో మీకు పచ్చడి రెడీ అయిపోతుంది. అంత అమోఘంగా ఉంటుంది. మీరైతే తింటూనే తింటూనే ఉంటారండి. రోజు కూడా 10 రోజులైతే నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. ఇబ్బందే లే. అవి వాచ్ పక్కన పెట్టేసుకున్నారు కదా, తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోండి. ఇది దాదాపు 5 నుంచి 7 నిమిషాల దాకా మగ్గడానికి టైం పడుతుంది. ఆ ఉన్న నూనె ఎంచుకొని ఎన్ని చూస్తున్నారు కదా, ఇదే మా వంటగది. నేనే అప్పుడప్పుడు చేస్తూ ఉన్నానండి. నేనే తీయాలి, నేనే చేసుకోవాలి. అందువల్ల ఇలాగ చూపిస్తూ ఉన్నాను. చాలా చాలా బాగుంటుందండి ఐటెం అయితే మటుకు. మీరే చెప్తారు చేసిన తర్వాత అద్భుతంగా ఉంది అని. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అసలుకి ఇలాగ వాడ్చి పక్కన చల్లార్చుకొని ఈ తాలింపుకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ముందుగా ప్రిపేర్ నూనె వేసేసి 1-2 గంటలు దాంట్లో తాలింపు గురించి వేసేసి అట్లా వేంపేసుకుంటున్నానండి. ఇట్లా వేంపుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కూడా రెడీగా ఉండేదానికండో. ఎందుకు మళ్ళీ మళ్ళీ లేట్ చేయటం? లాస్ట్లో చేసుకోవచ్చు. ఇట్లా కూడా నేను లాస్ట్లో చేసుకోవటం ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటా, పని అయిపోతుందని నాకైతే మడుకు. ఇట్లా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని ఇవన్నిటినీ కూడా దాంట్లో వేసేయాలండి. ముందైతే బాగా వేంపుతున్నారు కదా, చూస్తున్నారు కదా. తర్వాత ఇవన్నీ చూడండి, ఇవన్నీ మిక్సీ జార్ దగ్గరికి తీసుకువెళ్ళిపోండి. మిక్సీ జార్లో వీటిని అన్నిటిని ముందుగా వేసేసేయండి. చూస్తున్నారు కదా ఎన్ని వేసేసుకోవాలి. ఎట్లా ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకుంటా అనుకోండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ తమలపాకు ఎన్నో ఆరోగ్యానికి పనిచేస్తుందండి. ఎన్నో ఔషధాలు కలిగిన తమలపాకు. ఉత్తి తినలేరు కదా చాలామంది. ఇలా పచ్చడి చేసి పెట్టాను కమ్మగా లాగించి పడేస్తారు. ఎవరికి కూడా తెలియదు అసలుకి. ఇవన్నీ వేసేసి టమాటా వేసేసి అన్ని ఇట్లా రుబ్బుకొని ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని తాలింపు ఉంది కదా, ఆ తాలింపులో పోసేసి మంట పెట్టేసుకుని సన్న మంట మీద కొద్దిసేపు వార్చుకోండి. ఇట్లా వార్చుకొనేసి ఇంకా గిన్నెలో తీసుకోవటమేనండో. చాలా అద్భుతంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు తిని చాలా చాలా బాగుంది అన్నారు. అసలుకి వదలు కూడా వదలటం లే. చూడండి చిన్న గిన్నెలో తీసుకున్నాను నేనైతే. ఇలాగ ఇంత గిన్నెలో అవుతుందంట. 10 రోజులు అయితే ఉంటుంది. ఇదైతే ఒక్క పూటకి అయిపోతుందండి ఇట్లా అయితే. దీని తర్వాత వేడి వేడి అన్నంలో మధ్యలో కలుపుకొని తింటే ఉంటుందండి సూప్.
సూపర్గా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది. నేను దోశలో కూడా ట్రై చేశానండి, దోశ పైన కూడా ఒక స్పూను ఈ తోనపాకు పచ్చడి వేసి బాగా రుద్దానండి, రుద్ది పెట్టాను, అటు మడతేసి తిన్నానండి. అమోఘంగా ఉంది, అసలుకి తింటుంటే తినాలనింది. మా అమ్మ అయితే చాలా బాగా నచ్చిందండి, నేను 4 దోశలు ఇట్లానే పోసుకొని తిన్నానండి, అంత అద్భుతంగా ఉంది. ఈ వీడియోగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి.